ఏపీ రాజకీయాల్లో ఆరోపణల పర్వం కొనసాగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి చంద్రబాబుకు మరో సవాల్ విసిరారు. తాను లోకేష్ స్థాయికి సరిపోనని, అందుకే చంద్రబాబుకు సవాల్ విసురుతున్నాను అన్నారు. ఇసుక కేటాయింపులో టీడీపీ హయాంలో జరిగిన కుంభకోణంపై కాకాని గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. చంద్రబాబు నీతిగా నిజాయితీగా పాలన చేశాను అనే నమ్మకం ఉంటే ఇసుక తవ్వకాల్లో ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదని, దమ్ముంటే ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. వెంకన్న సాక్షిగా తాను ప్రమాణం చేయడానికి సిద్ధమని, దమ్ముంటే చంద్రబాబు రావాలని కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. మరలా క్లియర్ గా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు దొంగ నాటకాలు మానవ, దొంగ వృత్తి గెలిచాల్సి పక్కన పెట్టాలి. చంద్రబాబు నాయుడు లోకేష్ సిగ్గు బుద్ధి జ్ఞానం చీము నెత్తులు రక్తం ఉంటే వాళ్ళలో వాళ్ళు వచ్చి ఈ రోజు చేసినటువంటి అభియోగాల మీద చంద్రబాబు వచ్చి అలిపిరికొస్తాడా? నిజపాద సేవ దగ్గరికి అన్నాడు కదా, ఆడకు వస్తాడా? నిజపాద దర్శనం దగ్గరికి ఎక్కడికి రమ్మంటే అక్కడ నేను వస్తా, వచ్చి ప్రమాణం చేయమని. ఒక్క రూపాయి అన్న ఇవ్వకూడదు, ఒక్క రూపాయి. అసలు అవినీతి అనేటువంటిది పాల్పడ్డట ఇసుకలో. సోమిరెడ్డి లాగా చిల్లర ఎదుర్కొన్నవాడిని, నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు చిల్లర ఎదుర్కొనేవాడు, నువ్వు ఆ చిల్లర చేష్టలు చేసేవాడు, చిల్లర ఎదుగు. నువ్వు ఇప్పుడు కూడా మమ్మల్ని నా చిల్లర ఎదుర్కొనేవాళ్ళు అనుకుంటున్నావు. నిద్రలేదు బొచ్చు కూడా ఎందుకు తిరిగేవాడు, నువ్వు ఎవడు ఒకటి వేస్తాడు వేయకపోతాడు అని చెప్పిన నీది ఒక బ్రతుకును ఒక మనిషివే. నీకన్నా వర్షాన్ని నడుకునేటువంటి బిచ్చగాడు వాడికి మానవ అభిమానం ఉంటుంది, ఆత్మాభిమానం ఉంటుంది. ఆత్మాభిమానం ఏమి లేనటువంటి వెధవు నువ్వు మా గురించి మాట్లాడేటువంటి వాడి. కాబట్టి ధైర్యం అంటే మరలా చెప్తున్నా, ఆ కాపీలు ఈ కాపీలు చూసి బకాయించడం కాదు, బకా బకాయించడం కాదు. రా ధైర్యం ఉంటే 45 కోట్లకు సంబంధించి నీ దగ్గర కాగితాలు ఉంటే తీసురా. ఎవరు అనుకుంటున్నావో నేను కండలు తిరిగినటువంటి కరాటే వీరుని బూసుని నన్ను చూస్తే ఏముందని చెప్పి చెప్పాను. ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం. ఇలాంటి ఉద్యోగాలకు భయపడతామా? ఊరికి ఒక కాగితం ఇచ్చి ఇదిగో స్టేట్మెంట్, ఇదిగో ఉంది తింటాం. ఏడన్నా 43 కోట్ల, ఎడచేమో 45 కోట్ల, ఎడ చెప్తాను 45 కోట్లు ఇచ్చాను ఇవ్వకుండా, ఎడ తెప్పిస్తా పిల్లడు చేత 45 కోట్లు ఇచ్చాను. ఈరోజు వాడు వచ్చిన చుట్టూ కొట్టేటప్పుడు నేను ఏమన్నా ఆయన మా కొడుకు చేతిలో 45 కోట్లు అని చెప్పిస్తుంది, ఆడ చూస్తే 45 కోట్లు ఇస్తే రాజీనామా చేస్తున్నా. ఆ పరిస్థితి అంటే ఒక పనికి మన జీవో ఒకటి తీసుకొచ్చి ఆ జీవో చూపించి ఏదో పాప ఆయన మసి పూసి మారేటైతే అదే మన ప్రశ్న మీకు తెలియదంటే ఆయన ఏం తెలుసు, మీకేం తెలుసు ఆయన సంగతిలో?